ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. రాయవరం గ్రామంలో స్థానిక పోలమ్మ తల్లి గుడి సెంటర్లో దొమ్మరోళ్లు దొమ్మరాటలు ప్రదర్శిస్తున్నారు. ఈ సాంప్రదాయ క్రీడలో సాహసాలు చేయటం వీరి వృత్తి. అందులో భాగంగా ఒక మహిళ సాహసోపేతమైన విధంగా 40 అడుగులు వెదురుగడ మీద చివరన తిరుగుతూ చేసిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. గతంలో సానిగణనెక్కడం ఊరికి మంచిదని పెద్దలు అంటుండేవారు. అటువంటి సాంప్రదాయ ఆటలు కనుమరుగైపోతున్నాయని, ఈ వృత్తి తప్ప తమకు ఎటువంటి పనులు రావని, తమను ప్రభుత్వాలు ఆదుకొని తమకు జీవనోపాధి కల్పించి తమకు పక్కా ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని వారు మీడియా వద్ద తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొమ్మరాట మా గ్రామ గ్రామానికి అర్థం ఉన్నాలో మమ్మల్ని ఆదరించేవారు. ప్రతి గ్రామంలోని మమ్మల్ని ఆదరించి ఎంతో మా పెద్దలు ఉన్నట్టు చాలా ఆదరించేవారండి. ఇప్పుడు మమ్మల్ని ఆదరించేవారు ఎవరు లేరు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీ కాలంలో మేము ఏదైనా పని పనులు చేసుకుని ఒకళ్ళు చదువుకున్నా మాకు ఎవరు మా ద్వారాగా చేసి పెట్టేవారు ఎవరు లేరండి. పెద్ద పెద్దలు చేసుకుంటున్నారు తప్ప మాకు చేసేవారు ఎవరు లేరు. ఎందుకంటే మేము ఇలాగే గ్రామాలకు వెళ్ళి ఆట పెట్టుకుంటాం. ఎన్నాళ్ళు పెద్దోళ్ళ కాడి నుంచి కూడా చేస్తున్నాం. ఇప్పుడంటే పండగకి చేస్తాం. ఇక్కడ ప్రతి పండగ కూడా మన రాయవరం గ్రామంలో చేస్తామండి. చేసి విధానంగా ఇదే ఉంటున్నాం. చేసుకుంటున్నాం తప్పండి. ఇంకో రెండో విధానం మాకు ఏది లేదండి. పెద్దగా మేము చదువుకునే వాళ్ళం కట్ట కాదు. కాబట్టి మా ఇంత దయించి మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు జగన్ గారు అందరూ కూడా ఎంతోమంది చేస్తున్నారు. మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ దొమ్మర కులస్తులను కూడా ఒక ఉపాధి ఏదైనా కల్పించాలని ఆశిస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? రాజనగరం. అందరూ గ్రామమేనా? ఓ కుటుంబమే కదండి. రామచంద్రపురంలో కాట్రాలపల్లి రాజనగరం కోరుకొండ. మరి ఇప్పుడు ప్రభుత్వం అందరికీ అన్ని ఆర్థిక సహాయాలు చేస్తుంది, స్కీములు ఇస్తుంది. మీకు అటువంటివి ఏమీ లేవా? ఎప్పుడైనా అర్జీలు పెట్టుకున్నారు? పెట్టామండి. ఎప్పుడైనా అడిగారా? అవన్నీ పెట్టామండి. పెట్టాం కానీ మా దాకా చెంది వస్తలేదండి. మరి మీ తరఫుని మాట్లాడటానికి అది ఎప్పుడైనా ప్రయత్నించారా? ప్రయత్నించారు. గవర్నమెంట్ తో కానీ ప్రయత్నించాం. ఎందుకంటే ఈ మధ్యన మనకి పెండర్ వీరన్న గారు అని ఒక ఆయన నిర్మించారని మా కులాలను బట్టి ఆయన ద్వారాగా ఏదో పోరాడుతున్నాం. మేము 10 మీటింగ్స్ దానికే వెళ్ళి హాజరవుతున్నామండి. ఆయన ఏదో మాట్లాడుతున్నాం చెప్తున్నారు తప్ప మాకు ఏది చేసింది కట్ట ఏమి లేదండి. ఇప్పుడు వరకు కూడా ఎవరు ఏది చేసింది లేదు. ఇప్పుడు గడ మీదకి ఎక్కి అలా తిరిగారు కదా? చేస్తాను. మా లెటర్కి చేస్తే అదో బాగుంటుంది చెప్తా. వాటర్కి అందరికీ వేస్తున్నారు డబ్బులు. డబ్బుల కోసం కాదు, మాకు దొంగర సంఘానికి బయటికి మమ్మల్ని రానిస్తుంది. ఏంటంటే దొంగర సంఘం ఉన్న వలన మమ్మల్ని బయటకు రానిస్తే ఏదో సాయం చేయలేదు. పండగ వస్తుంది చేస్తున్నాం. అయినా 5-10 వస్తున్నాయి తప్ప మాకు ఆధారం ఏమీ లేదు. ఇప్పుడు ఆ గడ ఎన్ని అడుగులేదు అండి? 40. 40 అడుగులు పైకెక్కి తిరిగారు కదా ఒక ఆడ మనిషి. మరి ప్రాణభయం లేదా మీకు? అంటే అంత రిస్క్తో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.